యా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న ఒక సబ్స్క్రైబర్ మనల్ని అడగడం అయితే జరిగింది. అన్న, ఎకరానికి చేప పిల్ల ఎంత వెయ్యాలి అని అడిగాడు. సో మంచి క్వశ్చన్ అండి అది. సో మనం చేప పిల్ల వేసుకునేటప్పుడు ఏదైనా సరే పాత పిల్ల వేసుకోవాలి. పాత పిల్ల ఎలా అన్నా మనం కలిపెడతాం పాత పిల్లకి కొత్త పిల్లకి తేడా అనేది. సో నాకంటే బాగా అనుభవజ్ఞులని మా మామ ఉన్నాడు, మా మామ చెప్తాడు. మామ ఓసారి ఇటుడు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నలుపు అంటే ఎక్కడ నలుపు ఉంటది? పైజార చేప వెన్నుపోసా? ఎన్నుపోస ఎన్నుపోస బాగా నలుపుగా ఉంటది, నల్లగా వస్తుంది. అదే ఆ ఎన్నుపోస మాత్రం పచ్చగా ఉంటే మాత్రం కొత్త పిల్ల. పంగాస్కి మరి తెల్ల చేపకి అయితే పాత పిల్లకి ఈకలు ఎర్రగా ఉంటాయి. పాత పిల్లకి ఎర్రగా ఉంటాయి. కొత్త పిల్లకైతే నల్లగానే ఉంటుంది. సో ఇది తెలుసుకున్నారు కదండి, కొత్త పిల్లకి పాత పిల్లకి తేడా. సో మనం చేప పిల్ల కంపల్సరీగా ఇదైతే చూసుకుని అయితే వేసుకోవాలి. ఎకరానికి ఎంత వేసుకోవాలంటారు పంగాస్? అయితే పదివేల నుంచి 15,000 దాకా పంగాస్ వేసుకోవచ్చు. తెల్ల చేప అయితే 3,000 నుంచి 5,000 వరకు వేసుకోవచ్చు. సో ఖర్చు ఎలా అవుద్ది, దేని దేనికి డిఫరెన్స్? పంగాస్కి ఎక్కువ అవుద్ది, తెల్ల చేప తక్కువ అవుద్ది. సో విన్నారు కదండి. సో పంగాస్ అంటే ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. తెల్ల చేప అనేసరికి ఏంటంటే ఖర్చు తక్కువ. డిఓఆర్బి డిఏపి ఇలాంటి మెటీరియల్ అయితే మేము కూడా సరిపోద్ది. సో పంగాస్ అంటే హెవీ ప్రోటీన్ ఉండాలి. సో మంచి రేటు తెల్ల చేపకి 365 నిచ్చే రేటు అప్ అండ్ డౌన్ అయితే ఉండదు. మినిమం ఎట్టాలేదన్నా సరే 90 రూపాయలు లోపు అయితే ఉండదు. కానీ పంగాస్కి మాత్రం నీళ్లు కాన్స్టెంట్, అదే తెల్ల చేపకి నీళ్లు కాన్స్టెంట్గా ఉండాలి. సో కొత్త నీరు వస్తూ ఉండాలి. నీళ్లు మాత్రం అటు ఇటు వెళ్లకుండా ఉండాలి. నీళ్లు మాత్రం కంపల్సరీగా ఉండాలి. సమ్మర్లో కూడా వాటర్ మెయింటైన్ చేయగలిగితే తెల్ల చేప అద్భుతం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మ్యాథ్ వేయడానికి వచ్చాం. సో చూడండి పిల్లెట్లు. సో ఇవి పిల్లెట్లు. సో చూసారు కదా, ఈ పిల్లెట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ప్రోటీన్ వాల్యూస్ కానీ అవి కానీ ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఒకరోజు పిల్లెట్ ఎలా ఆడతారు అనేది కూడా నేను మీకు వీడియో చూపిస్తాను, ఫ్యాక్టరీకి తీసుకెళ్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.